ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ కూడా ఎక్కడికక్కడ మందు ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అలానే ఇవాళ దేశంలో ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ను తీసుకొచ్చి ఇవాళ ముస్లిం సమాజాన్ని అలానే భాయిచారాగా ఉండేటువంటి కుల మతాలకు అతీతంగా ఉండేటువంటి అందరినీ కూడా నిలదీసేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ అమిత్ షా జగన్మోహన్ రెడ్డిలు వివరిస్తూ ఉన్నారు. దయచేసి ఇవాళ గమనించవలసింది ఒకటే, తక్షణమే అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్పిఆర్ను మేము అనుమతించము అని చెప్పేసి ప్రకటించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తాం, లేకపోతే మీ ఇల్లు ముట్టడి చేస్తాం. పార్లమెంట్ సభ్యులారా, వైసీపీ పార్లమెంట్ సభ్యులారా, ఖబర్దార్, గుర్తుంచుకోండి, ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పి తీరారు మీరు. ఎందుకంటే ఎన్సీఆర్కు ఎన్సీఆర్కు మీరు కేంద్రంలో పార్లమెంట్ సాక్షిగా ఓటు వేసి వాళ్ళ బయటకు వచ్చి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించుకోండి, ముస్లిం సమాజం క్షమించదు మిమ్మల్ని. దయచేసి అత్యవసర అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీఆర్ను ప్రవేశపెట్టి తక్షణమే ఉపసంహరించుకునే విధంగా కోరాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని.